ఫ్రెండ్స్, కాశ్మీర్ అంశం పార్లమెంటును కుదిపేస్తుంది. బీజేపీ పార్టీకి అంతగా బలం లేని రాజ్యసభలో నిన్ననే బిల్లును ఆమోదింప చేసుకున్నటువంటి బీజేపీ ఈరోజు పార్లమెంటులో కాశ్మీరులో 370 అధికరణను అలాగే 35A అధికరణను తప్పించడాన్ని సమర్థిస్తూ ప్రసంగాలు ప్రారంభించినటువంటి బీజేపీకి కాంగ్రెస్ నుంచి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ సభ్యులు అనేక రకాల అభ్యంతరాలు లేవనెత్తారు. అంతర్జాతీయ వేదికలపై ఉన్నటువంటి ఈ అంశాన్ని ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని, మరి మిగతా రాజకీయ పక్షాలన్నింటినీ సంప్రదించలేదని, వాటన్నిటినీ మరి సంప్రదించి ఏకోన్ముఖమైనటువంటి నిర్ణయం తీసుకుంటే బాగుండేదని కాంగ్రెస్ తదితర పార్టీలు కొన్ని, డిఎంకే తదితర పార్టీలు కొన్ని వాదించాయి. నిజానికి కీలకమైనటువంటి 375A అధికరణాలని తొలగించడానికి లేదా మార్పు చేర్పులు చేయడానికి లేదా కాశ్మీరును రెండుగా చేయడానికి బీజేపీ ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నట్టే చెప్పాలి. ఒకవేళ ఈ అంశాన్ని ప్రాథమికంగా అందరితోనూ చర్చించే అవకాశం ఉంటే, ఒకవేళ చర్చించి ఉంటే ఈ అంశం మరింత జటిలమై పాకిస్తాన్ దీన్ని ఒక అవకాశంగా తీసుకుని మరి అమెరికా లాంటి ఇతర దేశాల జోక్యాన్ని కోరి ఉండేదని మరి కొంతమంది సభ్యులు కూడా వాదించడం జరిగింది. ఏది ఏమైనా ఈరోజు జరిగినటువంటి లోక్సభ సమావేశంలో మరి హోంశాఖ మంత్రి అమిత్ షా ఒక కీలకమైనటువంటి మాట చెప్పారు. ఇప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం ఇప్పుడున్నటువంటి కాశ్మీర్కు, లడాక్ ప్రాంతానికి, జమ్మూకి సంబంధించిందేనా? మరి మొత్తం ఆక్రమిత పాకిస్తాన్ కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం కేవలం ఇప్పుడున్నటువంటి కాశ్మీర్కు సంబంధించిందేనా, లేదా ఆక్రమిత కాశ్మీర్కు కూడా ఇది వర్తిస్తుందా అని సభ్యులు అడిగిన ప్రశ్నకు మరి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఒక సూటిగా స్పష్టమైనటువంటి సమాధానం చెప్పారు. ఆ సమాధానం వెనక అనేక రకాలైనటువంటి అంశాలు దాగున్నాయి. అంటే మొత్తం ఆక్రమిత కాశ్మీర్తో సహా కాశ్మీర్ అంతటికీ సంబంధించినటువంటి నిర్ణయమే ఇదని ఆయన స్పష్టంగా ప్రజలకు తెలియజెప్పేశారు. అంటే త్వరలో పీఓకేని కూడా స్వాధీనం చేసుకోవడానికి అడుగులు వేస్తున్నామని సభ ద్వారా ప్రపంచానికి వెల్లడించారు. అంటే ఈ అంశం సూటిగానే పాకిస్తాన్కు లేదా ఇతర ప్రపంచం మొత్తానికి తెలియజేసినట్టయింది. పీఓకేలో ఇప్పటికే మరి అనేక రకాల ఉగ్రవాద స్థావరాలని నెలకొల్పి భారతదేశంపైకి ఉసిగొలుపుతున్నటువంటి పాకిస్తాన్ దేశ రక్షణ మంత్రి లేదా దేశ హోంమంత్రి చేసినటువంటి ప్రకటనల సారాంశం విన్న తర్వాత ఒకంత కంగు తినే ఉండాలి. ఎందుకంటే యుద్ధం అనివార్యమైతే ఇరుపక్షాలకు నష్టం వాటిల్లడం ఖాయం, కానీ అధిక శాతం నష్టపోయేది మాత్రం పాకిస్తాన్ అనే పాకిస్తాన్కు బాగా తెలుసు. భారతదేశం స్వతంత్రం సాధించిన వెంటనే పాకిస్తాన్ కూడా విడిపోయిన తర్వాత అదే సంవత్సరంలో అంటే 1947లోనే మొదటి యుద్ధాన్ని భారత్పై ప్రయోగించింది పాకిస్తాన్. అప్పుడే భారత్ భూభాగంలో నుంచి అంటే కాశ్మీర్లోంచి కొంత భాగాన్ని పాక్ ఆక్రమించింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్, దాన్ని ఆజాద్ కాశ్మీర్గా వాళ్ళు చెప్పుకుంటున్నారు. అంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్ని రెండు భాగాలు చేసి ఆజాద్ కాశ్మీర్, అదే గిల్గిత్ ప్రాంతం, అదే బెలుచిస్తాన్ ప్రాంతం లాంటి రెండు భాగాలుగా వాళ్ళు వ్యవహారంలోకి తీసుకొచ్చారు. ఏది ఏమైనప్పటికీ ఆక్రమిత కాశ్మీర్లో కూడా భారత్ తన ప్రమేయాన్ని ఇప్పుడు చూపించగలిగింది అని పార్లమెంటు ద్వారా వెల్లడైపోయింది. అంటే ఇప్పటికి కూడా భారత్ ఆక్రమిత కాశ్మీరిని తమ అంతర్భాగంగానే భావిస్తున్నట్టు అమిత్ షా మాటల ద్వారా వెల్లడైపోయింది. మరొక అంశం ఏంటంటే
ఒక కీలక నిర్ణయం, దేశ సమగ్రతకు మరి సార్వభౌమాధికారానికి సంబంధించిన ఒక కీలక నిర్ణయం తీసుకున్నప్పుడు తమతో సంప్రదించి చేయలేదన్న ఒక చిన్న దుగ్ధను మనసులో పెట్టుకుని మిగిలిన రాజకీయ పార్టీలన్నీ ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించే కంటే నిర్ణయాన్ని సమర్థిస్తూనే ఇతరత్ర కావలసినటువంటి సూచనలు సలహాలు ఇస్తే బాగుండేదనే వాదన కూడా వినపడుతోంది. ఏది ఏమైనా 70 సంవత్సరాల స్వతంత్ర భారతావనికి సంబంధించి కాశ్మీర్ ప్రజలు అంతో ఇంతో పురోగతి సాధించాల్సిన స్థితిలో వెనుకబడిపోతున్నారనే భావన నుంచి బయటపడేయటానికి బీజేపీ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నట్టు కనబడుతోంది. భారతీయ చట్టాలేవి కాశ్మీర్ లోయలో లేదా జమ్మూ లోయలో కాశ్మీర్ లడక్ ప్రాంతాల్లో మరి వినియోగించే అవకాశం లేనప్పుడు లేదా అక్కడి ప్రజలు వీటిని వినియోగించుకుని ఉపయోగించుకుని మరింత పురోగతి సాధించే అవకాశం లేనప్పుడు భారతీయులందరూ ఒకటే, దేశమంతా ఒకటే అన్న భావనను మరి ప్రజల్లోకి తీసుకెళ్లాలి, ప్రపంచానికి చాటి చెప్పాలి అనే ఉద్దేశంతో బీజేపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చు. కానీ బీజేపీ ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టే బదులు ఈ నిర్ణయానికి ఏవైనా సవరణలు ప్రతిపాదించి లేదా ఇతరత్ర సూచనలు ఏవైనా ఉంటే తెలియజెప్పి వాటిని అమలు చేసేలా మరి ప్రతిపక్షాలు ప్రయత్నిస్తే బాగుండేది. కానీ ఆ రకమైన సూచనలు కాకుండా అంతర్జాతీయ సమాజం ఒప్పుకోదని, కాశ్మీర్ మరింత జటిలమవుతుందని లేదా పాకిస్తాన్ మరో రకంగా తీసుకుంటుందని వాదనలను వెలికి తీసుకురావటం సమంజసంగా కనబడలేదు. ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా సేనలను వెనక్కి తీసుకునే తరుణంలో మరి పాకిస్తాన్ను అండకోరినటువంటి అమెరికా మరి పాకిస్తాన్కు అండగా మన మీద ఏదో దండెత్తుతుందనో లేదో పాకిస్తాన్కు పరోక్షంగా సహకరిస్తుందనో వాదనలు కూడా వినపడుతున్నాయి. వీటన్నింటినీ పక్కన పెట్టి కీలకమైనటువంటి సమయంలో ప్రతిపక్షాలు ఏకోన్ముఖంగా మరి అధికార పక్షానికి సూచనలు సలహాలు ఇచ్చి సరికొత్త భారతావరణ ఆవిష్కరించడానికి కృషి చేస్తే బాగుంటుంది. ఇప్పటికైనా ప్రతిపక్షాలన్నీ కూడా తీసుకున్నటువంటి కొత్త నిర్ణయానికి సంబంధించి సూచనలు సలహాలు ఇవ్వటం సముచితంగా అన్ని వర్గాలు భావిస్తున్నాయి. ఏది ఏమైనా ఈరోజు లోక్సభలో జరిగినటువంటి సమావేశాలు పరికించిన తర్వాత చూసిన తర్వాత మొత్తం ప్రపంచానికి పాకిస్తాన్ ఏదైతే ఆక్రమించుకుందో ఆ భూభాగం కూడా భారత్లో అంతర్భాగమే అని భారత్ స్పష్టంగా తెలియజెప్పినట్టయింది. ఇది ఆహ్వానించదగినటువంటి పరిణామం. ఈ పరిణామం తర్వాత అంటే 370 అధికరణ లేదా 35A అధికరణాల రద్దు తర్వాత తదుపరి చర్య ఖచ్చితంగా మరి పీఓకే పాక్ ఆక్రమిత కాశ్మీర్ని స్వాధీనం చేసుకోవటమే ఉండబోతుందని ప్రజలందరికీ అర్థమైపోయింది. మరి చూద్దాం రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో.